फार्मासिटी निर्वासित मेजर सन्स पट्टाल पंपिणी कार्यक्रम घन जी पट्टाल पंपिणी टीटीडी चैर्मन वैवी सुब्बारेड्डी चेतल मीदगा घन जी पट्टाल पंपिणी गुरी मरी विषय मन तो माटा की वैवी सुब्बारेड्डी सर चपेन सर या तरबड़ी पेंडिंग समस्या सीएम वैएस जगनमोहन रेड्डी परिष्कू वस्तु अंत समस्या परकार पट ये विधि चूस्टर सर विशाख जिला गाजुवाक निजर्ग ఎన్నో సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా గత ప్రభుత్వాలు తాచారం చేయటం వల్ల గానిండి వేరే కారణాల వల్ల గానిండి సమస్యల పట్ల శిశుశుద్ధి లేక కానిండి సమస్యలు పరిష్కారం కాని ప్రధాన సమస్యలు గాజువాక నియోజకవర్గం ఎందుకంటే గాజువాక నియోజకవర్గం రాష్ట్రంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేవు కాబట్టి ఎక్కువ కార్మికులు వలస ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సమస్యలు లేకుండా చేయాలి అని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గత 25 సంవత్సరాల నుంచి పరిష్కారం గాని హౌస్ కమిటీ ఇళ్ల స్థలాల విషయంలో కూడా క్యాబినెట్ లో అప్రూవ్ చేసి దాని పరిష్కారం చేయడం జరిగింది ఈ రోజు అయితే ఏపీఐసి కి ఫార్మసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ రోజు వరకు కూడా అర్హులైన వాళ్ళకి గత 20 సంవత్సరాల అయింది వాళ్ళు భూములు ఇచ్చి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి న్యాయం జరగకుండా గత ప్రభుత్వాలు పట్టించుకోనందువల్ల వాళ్ళకి అన్యాయం జరిగితే మా శాసనసభ్యుడు నాగిరెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టిపోయి వీళ్ళపై వీళ్ళ ఈ సమస్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళిన మీదట ఈ సమస్య పరిష్కారమై ఈ రోజు 134 మంది అర్హులైన వాళ్ళకి నిర్వాసితులకు భూములు ఇచ్చిన వాళ్ళకి పరిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చిన వాళ్ళకి ఫార్మసిటీ కోసం పట్టాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా హౌస్ కమిటీ కూడా క్లియర్ చేసిన నిర్వాసితులకు కూడా పట్టాదారులకు కూడా త్వరలోనే పట్టాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేస్తామని ఎందుకంటే ఈ ప్రధాన సమస్యలు నాలుగు ప్రభుత్వాలు గత నలుగురు ఏపీఐసి ఇది సమస్యని ఏపీఐసికి భూములు ఇచ్చిన వాళ్ళు పారిశ్రామిక వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలని ఒక సంకల్పంతోటి మా శాసనసభ్యుడు చెప్పిన మేరకు తిప్పల నారాయణ గారు చెప్పిన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టిపోయి ఈ సమస్యను పరిష్కారం చేశారు కాబట్టి ఈరోజు 134 మంది అర్హులైన నిర్వాసితులకు భూములు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేశారు సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కాలేదంటే రేపటి నుండి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్నారు అంటే ఆయన పర్యటన ఏ విధంగా చూస్తారు ఏముంది ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేయడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ రేపు ఓట్లు ఇచ్చుకోవడానికి మళ్ళీ ఆయన పర్యటనలు చేస్తున్నాడు అదేదో ప్రోగ్రామ్ పెట్టాడు కదా ఇదేమి కర్మ ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా ఇదేం కర్మరా బాబు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అని సో ఆయన ఇది మారదు ప్రజలు ఏ విధంగా అయితే 2019లో ఆయనకు బుద్ధి చెప్పారు అదేవిధంగా మళ్ళీ ఈసారి కూడా ప్రజలు ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యల పరిష్కారంలో కానివ్వండి సమస్యల్ని గుర్తించి వాటిని ఆదుకోవటంలో కానివ్వండి మా ప్రభుత్వం అన్ని విధాల ముందుంది ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలులో అర్హులైన ప్రతి వాళ్ళకే అందిస్తున్నాం కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత ఆదరణ ఉంది అని ఈ మధ్యకాలంలో చేసిన జగనన్నయ్య మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా చేసిన సర్వేలో కూడా తేడతెల్లమైంది దీనివల్ల ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్నీ ఆలోచన చేసి మొన్న కర్ణాటకలో చూశారు ఎవరికి న్యాయం చేశారు ఎవరి పట్ల న్యాయం చేశారు ఎవరినైతే ప్రజలు ఆదరిస్తారో వాళ్ళకే అధికారం చేదిక్కే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ఆయన చేసిన పథకాల వల్ల లబ్ధి పొందుతున్న ప్రజలందరూ కూడా ఆదరిస్తారు మళ్ళా 2024 ఎలక్షన్లో కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పారు.